49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నందమూరి తారక రత్న ఆరోగ్యంలో అద్భుతం జరిగింది. తారక రత్న ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, హీఈస్ సేఫ్. ఎస్, నేను చెప్పేది నిజమే. తారక రత్న వైద్యానికి స్పందిస్తున్నారు, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది, డాక్టర్ల శ్రమకు ఫలితం దక్కుతోంది, మన ప్రార్థనలు ఫలిస్తున్నాయి. తారక రత్న శరీరంలో కదలికలు గుర్తించారు డాక్టర్లు. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆయన పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది అని డాక్టర్లు చెప్తున్నారు. శుక్రవారం నాడు గుండెపోటుకు గురయ్యారు తారక రత్న. అప్పటికప్పుడు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఏమాత్రం హోప్ వదులుకోలేదు నందమూరి ఫ్యామిలీ. తారక రత్న చిన్నన్న బాలకృష్ణ దగ్గరుండి మరి ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. గుండెలో దాదాపు 95% బ్లాక్స్ ఉండడంతో ఎక్మో ద్వారా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్ ను సరఫరా చేశారు. అయితే తారక రత్నకు వైద్యం అందిస్తున్న క్రమంలో ఆయనకు మెలనా అనే వ్యాధి ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. దానివల్ల కడుపులో ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ట్రీట్మెంట్ ఫార్మాట్ ని మార్చారు. గుండెపోటుతో పాటు ఇంటర్నల్ బ్లీడింగ్ కు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరుకు చేరుకున్నారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. డాక్టర్లు సైతం తారక రత్న వైద్యానికి స్పందిస్తున్నాడని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అందరి ప్రార్థనలు అవసరమని ఎన్టీఆర్ చెప్పుకు వచ్చారు. మీ అందరూ మీ ప్రేయర్స్ ని అన్నకు అందించాలి. స్టేబుల్ గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. తారక రత్న ఆరోగ్యానికి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదని తెలుస్తోంది. కానీ ఆయన కోలుకోవడానికి మాత్రం కాస్త టైం పడుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు తారక రత్నకు వైద్యం ఎంత ముఖ్యమో మనందరి ప్రార్థనలు కూడా అంతే ముఖ్యం. లెట్స్ విష్ తారక రత్న ఎ స్పీడ్ రికవరీ.